उत्तर प्रदेश हत्रास दलित युवत पै जगह अत्याचार हत्य चेसिन निंदितुलनु कठिनंगा शिक्षिंचालनि अक्टोबर 13 देशव्याप्त निरसनलो भागंगा ऐक्य प्रजा संघाल आध्वर्यंलो निरसन चेपट्टारु। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బీవై నగర్లో సిఐటియు కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన చేపట్టి ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। గ్యాంగ్రేజ్ రేపియేసి చంపివేయడం జరిగింది। దానికి సంబంధించినటువంటి శివాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పగించుకుంటా అక్కడ ఉన్నటువంటి ఒక సన్యాసి ప్రభుత్వం పోలీసులచే దహన సంస్కారాలు నిర్వహించి मरी अंत का दाख संबंध आ के मरी अवरू हत्य तनक ताने चलो कुट सभ्युले हत्य रक के पूर्ति स्थाई लक्रीकू मरी अभी निंदत का प्रयत्न अभी प्रभुत्म मरी अंत का उत्तर प्रदेश को संबंधी हाईकोर्ट जडी मरी आ कुटुंब वद्दकु वच्चि परामर्शिंचाल्सिंदि पोयि केसुनु उपसंहरिंचुकोवालनि चेप्पि कुटुंब सभ्युलपै ओत्तिडि चेस्तुन्नटुवंटि वार्तलु सोशल मीडिया लोपल वैरल अयिपोयिनायि। मरि अंते कादु ऐक्यराज्य समितिकि संबंधिंचिनटुवंटि सभ्युलु कूडा अक्कड उन्नटुवंटि अक्कड जरिगिनटुवंटि दाष्टकाहारान्नि पूर्ति स्थायिलो कूडा खंडिंचडं जरिगिंदि। मरि इंत जरिगिनप्पटिकि कूडा अक्कड उन्नटुवंटि सन्यासी प्रभुत्वं ఇంత కూడా కనువిప్పు కలగకుండా పోవడం మరి అంతే కాదు అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి ఆదుకోవాల్సింది పోయి మరి కేసును పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తుంగలదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది। మరి అంతే కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశం భరతమాత పుత్రులు హిందూయిజం అంటూ పలుకులు పలుకుతా ఉన్నారు। మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉత్తర ప్రదేశ్ లోపల 19 సంవత్సరాల అమ్మాయి రేప్ చేసి చంపబడితే మరి ఈ ఒక్క అమ్మాయి మరి భరతమాత పుత్రిక కాదా మరి అని చెప్పి నేను ఇయాల ప్రశ్నిస్తా ఉన్నాను। కాబట్టి ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి మహిళలకు ఇవాల రక్షణ లేకుండా పోయింది। కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉత్తర ప్రదేశ్ లోపల అనేకమైనటువంటి దళితులపైన అత్యాచారాలు అదే విధంగా ఇంకా ఎన్నో విధాలుగా వాళ్ళని మానసికంగా వికసించడం కూడా జరుగుతూ ఉన్నది। కాబట్టి నేను వెంటనే కోరుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల ఉన్నటువంటి సన్యాసి ప్రభుత్వాన్ని వెంటనే భర్తరం చేయాలని చెప్పి నేను సీపీఎం పార్టీగా సిఐటిగా బీడియన్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ గా అదే విధంగా తెలంగాణ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం।